लक्ष्मीं क्षीरसमुद्रराजतनयं क्षीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपां कुरां श्रीमन्मदकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम् लक्ष्मीक्षीरसमुद्रराजतनयं श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपां कुरां श्रीमन्मदकटाक्षलब्धविभवत् ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम् హలో వ్యూర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు శరణ్ నవరాత్రులు భాగంగా అమ్మవారిని ఏడవ రోజు దుర్గాదేవిని మనకి మహాలక్ష్మిగా అలంకరిస్తారట అండి దసరా నవరాత్రుల మహోత్సవం భాగంగా ఏడవ రోజు ఆశ్వీజ శుద్ధ షష్ఠి నాడు అమ్మవారిని రెండు చేతులతో కమలమును ధరించి అభ అభయముద్రలో హస్తలతో దర్శనమిస్తుందట గజరాజు సేవిస్తుండగా శ్రీ మహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తుంది మహాలక్ష్మి దేవి ఈ సర్వమంగళకారిణి ఐశ్వర్యం ఇస్తుందట ధన ధాన్య ధైర్య విజయ విద్యా సౌభాగ్య సంతాన వరాలు అందించే అష్టలక్ష్మి రూపమే మహాలక్ష్మి రూపం అటండి దుర్గా సప్తసతి ఈ దేవి ఆది పరాశక్తి మహాకాళి అటండి మహాలక్ష్మి మహా సరస్వతి అనే రూపమని ధరించి దుష్ట రాక్షసులను సంహరించే సంహరించారట మూడు శక్తుల్లో ఒక శక్తి ఆయన మహాలక్ష్మి అమితమైన పరాక్రమాన్ని చంపి హల్లుడు అనే రాక్షసుని సంహరించిందట ఈ దేవిని ఉపాసి ఉపాసిస్తే ఫలితం శీఘ్రంగా కలుగుతుంది పురాణాల్లో చెబుతున్నాయి అన్ని జీవుల్లోని ఉండే లక్ష్మీ స్వరూపం దుర్గాదేవి అని చెండి స్థుతి చెబుతున్నది కనుక శ్రావణ నవరాత్రుల్లో మహాలక్ష్మీదేవిని పూజిస్తే సర్వ మంగళ మంగళం కలు కలుగుతుంది శ్రీ మహాలక్ష్మి రూపాన్ని ఆదరిస్తే ఐశ్వర్యం సౌభాగ్యం కలుగుతుంది భక్తులు విశ్వసిస్తారట ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి అన్న మహా అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించాలట అమ్మకి ఎర్రపూలు అంటే చాలా ఇష్టం అంటండి ఎర్రపూలతో అమ్మ అష్టోత్తరం చేసుకుంటే చాలా మంచిదట మీకు మొన్నటి వరకు కాస్త శ్రీశైలంలో కూడా ఏ అలంకరణ చేస్తారో మీకు షేర్ చేసుకున్నాను అలాగే ఏడవ రోజు శ్రీశైలంలో అమ్మవారిని కాళరాత్రి స్వరూపంలో రూపంలో మనకి అలంకరిస్తారు కాళరాత్రి స్వరూపము చూచుటకు మిక్కిలి భయంకరము కానీ ఈమె ఎల్లప్పుడూ శుభమే ప్రదా ప్రసాదిస్తుంది అందువలనే ఈమె శుభకరి అని అంటారు కావున భక్తులు ఈమె చూచి ఏ మాత్రము భయం కానీ ఆందోళన కానీ పొందవలసిన అవసరం లేదు కాళరాత్రి మాత మాతను రాక్షసులు భూతపేత పశాచాలు భయంతో పారిపోతార పారిపోవడం తథ్యమట ఈమె ఏ అనుగ్రహం గ్ర గృహ బాధలను తొలగిస్తుందట ఈమె ఉపాసించడం వారికి అగ్ని జలము జంతువులు మొదలున్న వాటిని భయం కానీ శత్రువుల భయం కానీ రాత్రి భయం కానీ ఏమాత్రం ఉండదట ఈమె కృప భక్తులకు ఈమె కృపచే భక్తులకు స్వ స్వధ భయం భయ విరో భయాన్ని మొత్తం తొలగిస్తుందట చూశారు కదండి అమ్మను కూడా చక్కగా నమ్ముకుందాం అమ్మ అష్టోత్తరం చేసుకుందాం అష్టోత్తరం చేసుకుని అమ్మ కింద శ్లోకం మనం నిత్యం పఠిస్తే మనకి ఈ రోజు చదువుకుంటే చాలా మంచిదట అండి ఇంకా నివేదన అమ్మకు నివేదనగా వడపప్పు పానకం చలిమిడి అన్నం అన్నమండి నైవేద్యం పెడితే అమ్మ కృప మనకు ఎలవెల్లలా ఉంటుంది అమ్మను చక్కగా చేతులు రెండు జోడించి ఆమె పాదాలపై శరణు వేడుతాం మాత్రే నమ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వియాస్ మళ్ళీ మీకు అమ్మవారి అలంకరణతో వచ్చే ఎనిమిదో రోజు అలంకరణతో మేము ముందుంటాం థ్యాంక్ యూ